हाय फ्रेंड्स, मैं लकी। वेल्कम टू माय चैनल लकी सेल्फ केयर एक्सपेरिमेंट्स। ओके फ्रेंड्स, ఈ రోజు అయితే నేను వీడియోలో నా స్కిన్ కేర్ రొటీన్ ని చూపిద్దాం అనుకుంటున్నాను। యాక్చువల్లీ నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంది అండ్ స్కిన్ అనేది చాలా వరకు చేంజ్ అయ్యింది కదా, సో ఆ పిగ్మెంటెడ్ స్కిన్ నుంచి డార్క్ గా ట్యాన్ గా ఉన్న స్కిన్ నుంచి స్కిన్ అనేది చాలా వరకు మారింది కదా। సో ఏంటంటే అందరూ నన్ను మీ స్కిన్ కేర్ రొటీన్ ని పెట్టండి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు। సో అందుకని వచ్చేసి అప్పటికి నేను చాలా వరకు షార్ట్స్ లో పెడుతున్నాను నా స్కిన్ కేర్ రొటీన్ ని, నేను ఏమేం చేంజ్ చేస్తున్నాను అనేది, కానీ వీడియోగా కూడా అడుగుతున్నారు। సో అందుకని ఈ రోజు అయితే నేను నా స్కిన్ కేర్ రొటీన్ నేను ఏం ఫాలో అవుతాను అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను। సో ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడే జస్ట్ లేచాక ఇంకా ఏమీ అప్లై చేయలేదు అండ్ ఈవెన్ ఫేస్ వాష్ కూడా చేయలేదు। ఫేస్ వాష్ కూడా చేయకుండా నా స్కిన్ అయితే ఇలా ఉంది చూడండి। ఈ రాత్రి వచ్చేసి నేను జస్ట్ స్లీపింగ్ మాస్క్ ఒకటే అప్లై చేశాను, డిఐవై నియాసిన్ మెడ్ స్లీపింగ్ మాస్క్ ఉంది కదా, సో అది ఒక్కటే అప్లై చేశాను రాత్రి। సో ఇదిగోండి నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది చిన్నది, దానికి వచ్చేసి స్పాట్ ట్రీట్మెంట్ పెట్టాను రాత్రి। సో ఇప్పుడు వచ్చేసి ఈ స్కిన్ మీద నేను ఎలా నా స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాను అని మీకు చూపిస్తాను, నా స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను, ఓకేనా। సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేయాలి। ఫేస్ వాష్ కోసం అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తుంది, ఇదిగోండి చూసారు కదా, ఇది ఆల్రెడీ నియాసిన్ మెడ్ ఫేస్ వాష్, నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను। ప్రెజెంట్ వచ్చేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను, ఇంకా అయిపోలేదు ఇది పౌడరు, ఇది అయిపోయాక నెక్స్ట్ ఫేస్ వాష్ తయారు చేయడం కానివ్వండి, అవన్నీ వీడియో రిలీజ్ చేస్తాను। సో ఇప్పుడైతే నేను దీంతోనే ఫేస్ వాష్ అనేది చేస్తాను, ఇదిగోండి కొంచెం పౌడర్, ఎంత కావాలో అంత పౌడర్ తీసుకున్నాను, సాలిసిలిక్ యాసిడ్ డిఐవై తయారు చేసుకున్నాను నేను। సో అది వచ్చేసి నేను కొంచెం యాడ్ చేసుకుంటాను వాటర్ ప్లేస్లో, ఎందుకంటే నేను సీరమ్ మనము ఈ ఫేస్ వాష్లో వాటర్ పెట్టుకోవచ్చు, ఎక్కువగా వాటరే వాడతాను। ఎప్పుడైనా యాక్నే ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇది యూజ్ చేస్తాను, అండ్ విటమిన్ సి సీరమ్ కూడా మనము దీనిలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే స్కిన్కి బాగుంటుంది। సో అందుకని నేను ఇలాగా సీరమ్స్ కూడా ఫేస్ వాష్ క్రీమ్స్లో అప్లై చేస్తూ ఉంటాను, అంటే అప్పుడప్పుడు అలా చేస్తాను అంతే। చూసారు కదా జస్ట్ ఫేస్ వాష్ చేసేసి వచ్చేస్తాను। ఫస్ట్ వచ్చేసి టోనర్, ఇదిగోండి సాలిసిలిక్ యాసిడ్ సీరమ్ అనేది అప్లై చేస్తాను। యాక్చువల్లీ నేను ఏంటంటే హ్యాండ్ మీద ఇలా వేసేసుకొని సమ్ ఫ్యూ డ్రాప్స్ ఫేస్కి అప్లై చేస్తాను, నాకు చాలా యాక్నే ఉండేది, సో ఇవన్నీ యూజ్ చేశాక నాకేంటంటే సొల్యూషన్ లాగా సంథింగ్ ఇలా మనకి నాకు చాలా వరకు ఫ్రీ అయిపోయాయి యాక్నే అంతా। ఇప్పుడు ఒక్కటి మాత్రమే ఉంది చూసారా, నాకు మామూలుగా అయితే చాలా ఎక్కువ ఉంటాయి। ఫస్ట్ వచ్చేసి డిఐవై విటమిన్ సి సీరము, ఆల్రెడీ ఇవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టాను, యూజ్ చేశాక సగం బాటిల్ అలా ఉన్నప్పుడు చేశాను, ఇది ఆల్రెడీ అయిపోవచ్చింది, ఇంకా కొంచెమే ఉంది అయిపోవచ్చేసింది, ఇంకా కొంచెమే ఉంది, సో నెక్స్ట్ సీరమ్ వీడియో వస్తుంది। సో ఇది విటమిన్ సి సీరమ్ కదా, సో నేను ఏంటంటే అప్పర్ ఐ ఎంత మొత్తం అప్లై చేస్తాను, ఎందుకంటే విటమిన్ సి ఏంటంటే డార్క్ సర్కిల్స్ వాటికి కూడా యూజ్ అవుతుంది, ఇప్పుడు విడిగా విటమిన్ సి క్రీమ్స్ అని చెప్పేసి డార్క్ సర్కిల్స్ కోసం అలా ఇస్తున్నారు కదా, సో మనం ఏంటంటే ఇలాగే డైరెక్ట్గా అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ కూడా మనకి బాగా రిమూవ్ అవుతాయి। నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీము, నియాసినమైడ్ క్రీమ్ తయారు చేశాను కదా, సో అది క్రీము
నేను డైలీ ఇవే యూజ్ చేస్తాను. యాక్చువల్లీ అంతకుముందు క్రీమ్స్ బై చేసి యూజ్ చేసేదాన్ని, సో అవి కూడా నాకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఏంటంటే అవి నేను ఇంట్లోనే తయారు చేసేసుకొని నేనే చేస్తున్నాను. ఈ నియాసినమైడ్, విటమిన్ సి, ఈ పౌడర్స్ ఉంటాయి మనకి అమెజాన్లో దొరుకుతాయి. నేను లింక్స్ పెడతాను, కావాలంటే వీడియో లింక్స్ పెడతాను, అందులో మీకు ప్రోడక్ట్ లింక్స్ కూడా ఉంటాయి. సో పౌడర్ ఏంటంటే మనకి చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది. ఆ పౌడర్తో మనం చాలా ప్రోడక్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నేను చాలా వరకు ఫేస్ వరకే అప్లై చేస్తాను. సో ఇదిగోండి, ఆక్వలాజికల్ సన్స్క్రీన్ వాడుతున్నాను ప్రజెంట్ నేను. ఇది చాలా బాగుంది. సో రివ్యూ కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో. సన్స్క్రీన్ అనేది యాక్చువల్లీ 3 ఫింగర్స్ అని చెప్తారు. సో నేను 1 ఫింగర్ వరకు చేస్తాను, ఎందుకంటే చాలా వరకు ఫేస్ వరకే అప్లై చేస్తాను, నెక్కి తక్కువ అప్లై చేస్తాను నేను. చూసారా, సన్స్క్రీన్ మొత్తం బ్లెండ్ అయిపోయింది. స్క్రీన్ అనేది లాస్ట్ స్టెప్ స్కిన్ కేర్లో. సో నెక్స్ట్ నేను వచ్చేసి లిప్స్కి అప్లై చేస్తాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ, ఇది లిప్ గ్లాస్. ఇది యాక్చువల్లీ అంతకుముందు నేను లిప్ బామ్స్ యూజ్ చేసేదాన్ని. లిప్ బామ్స్ ఏంటంటే జస్ట్ ఎక్కువసేపు ఉండట్లేదు లిప్స్ మీద. సో అదేంటంటే మళ్ళీ మళ్ళీ అప్లై చేసేటప్పటికి అవి ట్యాన్ అయిపోవడము లిప్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం పీలింగ్ అయిపోతుంది ఆ స్కిన్. సో ఏంటంటే ఓ అన్ని చలి కదా, చలి వల్ల ఏంటంటే లిప్స్ పీల్ అయిపోయి అంతా బరక బరకలు అవుతుంది. ఈవెన్ లిప్ బామ్ అనేది నాకు వర్క్ అవ్వలేదు. సో నేను అందుకని లిప్ గ్లాస్ తీసుకున్నాను. ఇది బ్యూటీషియన్ సజెస్ట్ చేశారు. లిప్ గ్లాస్ అయితే బాగా లిప్స్ పగలడం కానివ్వండి, డార్క్గా ఉన్న లిప్స్ని చాలా వరకు ట్యాన్ రిమూవ్ చేస్తుందని. సో అందుకని ఇది నేను తీసుకున్నాను. సో మీరు లిప్స్ చూడొచ్చు, వితౌట్ ఏమీ లేకుండా లిప్స్ చూసారా నా, పింకిష్, లైట్ పింకిష్గా కూడా ఉన్నాయి, ఎందుకు డార్క్గా లేవు చూసారా. నేను ఆల్రెడీ పెడతాను చూడండి, ఆ పిక్లో అయితే బాగా డార్క్గా ఇక్కడంతా నల్ల నల్ల మచ్చలు పడిపోయాయి. ఇప్పుడు తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయాయి. ఇదిగోండి చాలా వరకు అయిపోయింది. ఇది నాది సో చూసారు కదా లిప్ గ్లాస్. అది లిప్ గ్లాస్ అప్లై చేస్తే చాలా వరకు ఇది వచ్చేసి మళ్ళీ తర్వాత ఏంటంటే కొంచెం సేప్ అయిపోయాక మనకి ఆ కలర్ అనేది లిప్స్ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. లిప్ బామ్ లాగా కలర్ మొత్తం పోయి అలా ఉండదు. సో రెడ్ పింకిష్ కలర్ అనేది లిప్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఉండదు, ఇది కొంచెం డ్రై అయిపోగానే ఆ తడి అంతా పోతుంది. సో ఏంటంటే లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఉండదు, వాటర్ ప్రూఫ్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ టచ్ చేస్తే మన లిప్ టచ్ చేస్తే అంటకుండా ఉంటుంది. ఇప్పుడే అప్లై చేశాను కదా, అందుకని ఇలా ఉంది. సో ఆరిపోయాక ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్. డైలీ ఫాలో అయ్యేదాన్ని డిఐవైతోనే నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతాను. అండ్ వితౌట్ మేకప్ే ఎక్కువగా ఉంటాను, ఎప్పుడైనా మేకప్ అనేది యూజ్ చేస్తాను. అండ్ నాకు నార్మల్గా నా స్కిన్ అయితే ఇలా ఉంది ప్రెజెంట్. సో నా స్కిన్ కేర్ రొటీన్ని మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే నా వీడియోస్ అన్నీ చూడండి. అన్నీ నేను డిఐవైసే వాడాను కదా, ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నాయి. సో మీరు అవన్నీ తయారు చేసుకొని మీరు యూజ్ చేస్తే మీ స్కిన్లో చాలా వరకు చేంజ్ అనేది మీరు చూడొచ్చు. నా బిఫోర్ పిక్స్ అనేవి మాత్రం మస్ట్ పెడతాను, చూడండి మీరు. అండ్ తర్వాత ఎలా ఉందనేసి చూసుకోండి. అండ్ నెక్స్ట్ నా స్కిన్ కేర్ని మీరు కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.